ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, ఒక అద్భుతమైన రైటర్గా, ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్గా ఉన్న మీరు ఇంత ఎక్స్ట్రీమ్ కల్ట్ అయిన ఈ అఘోరి తత్వంలోకి ఎలా మారిపోయారు? దీనికి కారణం ఏంటంటే అరౌండ్ 35-40 years బ్యాక్ సంగతి నేను చెప్పేది. అప్పట్లో ఏంటంటే మనకి ఇప్పట్లాగా టీవీలు లేవు, మ్యాగజైన్స్ మళ్ళీ పేపర్లు ఇవే ఉండేవి. వాటిల్లో కొన్ని వర్గాలు ఏంటంటే అఘోరాల గురించి విపరీతంగా రాసేవాళ్ళు. అంటే ఏంటి, వీళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు, శవాల్ని పీకు తిని ఉంటారు, శవాలతో సంభోగిస్తారు, శవాల తాలూకు ఎముకల్ని స్పూన్ల కింద గిన్నెల కింద వాడతారు. ఇట్లాగే ఎన్నెన్నో అవాకులు చేవాకులు ఇవన్నీ వచ్చేది, ఇంకొక వర్గం ఏంటంటే అఘోరాలంటే శివతత్వంతో జీవిస్తారు అంతేగాని ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, మనకు కావాల్సిన తత్వమే కానీ మిగిలినటువంటి జీవితంతో మనకు అవసరం లేదు కదా అని రాసేవాళ్ళు. ఏది ఏమైనప్పటికేంటి, నేను చిన్నప్పటి నుంచి కూడా శివభక్తుడు. శివభక్తుడైన నేను అఘోరా అంటే శివుడే అన్న సంగతి నాకు బాగా తెలుసు. శివుడే అఘోరా అయినప్పుడు శివుడి తాలూకు ఫాలోవర్స్ అఘోరాలు అయితే ఇలాంటి దుశ్చర్యలు ఎందుకు జరుగుతాయి, అసలు జరుగుతుందా లేదా అని చెప్పి నేను ఒక పరిశోధనాత్మకంగా నాకు నేనే సెల్ఫ్ మిషన్ సెల్ఫ్ అసైన్మెంట్ చేసుకుని నేను ఒక 25 ఏళ్ళు దరిదాపులు వాళ్ళ మీద నేను రీసెర్చ్ చేశాను. నేను అలా రీసెర్చ్ చేయంగా చివరికి నా గురువు తాలూకు దర్శనం ఏర్పడింది. దాదాపు 250 నుంచి 300 మంది అఘోరాలను చూశాను నేను. అంతమంది అఘోరాలను చూసినా నన్ను కరెక్ట్గా ఇంపాక్ట్గా ప్రభావితం చేయలేకపోయారు, కానీ వాళ్ళు జీవిస్తున్న జీవన విధానం ఇదంతా బాగా అర్థం చేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్లీ మా గురువు నన్ను కలిశారు, నేను ఆయన చేరుకోగలిగాను. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆ విషయాలే నేను ఇంతకాలం చెప్తూ వచ్చాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. రైట్, మీరు ఒక అఘోరీల గురువు, అంటే హిమాలయాల్లో ఉండే ఒక పురాతనమైన అఘోరా లాగే ఉంటారు అని చెప్తుంటారు కొందరు, మిమ్మల్ని బాగా ఎరిగిన వాళ్ళు చెప్తుంటారు. ఏంటి మీ అంటే ఏమన్నా అవతారం రీఇన్కార్నేషన్ అలాంటిది ఏదన్నా ఉందా? ఎవరిదండి? ఒక అఘోరా, ఒక గురువు లాగే మీరు ఉంటారు అనేది చెప్తుంటారు. అవునండి. ఏంటి మీరేమన్నా? అది చెప్పలేనండి. ఎందుకు నేను చెప్పలేను అంటే, నేను చెప్తే అది అసహ్యంగా ఉంటుంది, జనాలు అర్థం చేసుకుంటే అదే గొప్పగా. చాలామంది చెప్తున్నారు అంటే అచ్చంగా అలాగే ఉంటారు. నేను చూశాను, గూగుల్లో మీ ఫోటోలు చూశాను. ఆ ఫోటో మీ ఫోటో పక్కన పెడితే అచ్చుగుద్దినట్టు ప్రింట్ వేసినట్టుగా ఉంది. అది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నాటి, అది దాదాపు 400 సంవత్సరాల నాటిది. 400 సంవత్సరాలు ఆ స్కెచ్ అది. ఓకే. దాని తర్వాత దాన్ని 150 సంవత్సరాల నాడే కాశీలో స్థాపించారు. ఓకే. 150 సంవత్సరాల కింద స్థాపించిన విగ్రహము నన్ను పోలి ఉంటుంది. నా వయసు 67, అంటే స్థాపించిన విగ్రహం కంటే తర్వాత పుట్టినవాడే నేను. ఇవన్నీ కూడా చూసుకుంటే నేను ఎవరన్నది జనాలకు కరెక్ట్గా అర్థమవుతుంది. అంటే ఒక సాధారణ వ్యక్తి ఇంత అసాధారణ స్థాయికి చేరడం అనేది జరుగుతుందా? జరుగుతుందండి. అంతదాకా దీనికి ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, ఆయనే తీసుకుందాం. హీఈజ్ ఏ విలేజ్ పర్సన్. ఒక 600 రూపాయలు తీసుకుని గుజరాత్ నుంచి బొంబాయికి వచ్చి వెళ్ళాడు. బట్ ఇవాళ రోజు వాళ్ళ పరిస్థితి ఏం చూడండి, కొన్ని వేల కోట్లు ప్రపంచాన్ని శాసించగలరు. కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ తాలూకు ఆస్తులైనాయి. ఈ మధ్యన రీసెంట్గా కట్టుకున్నటువంటి ఇంటి కాస్ట్ కూడా దాదాపు 800 కోట్లు పైచీలు కానీ జనాలు చెప్పుకుంటున్నారు. అది పరిస్థితి. మరి ఆ స్థాయికి చేరారు అంటే వాళ్ళు పాటించిన విధానం ఏంటి, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మనిషి సర్వసాధారణమైన వాడు కూడా గొప్పవాడిగా ఎలా కావచ్చో అర్థమవుతుంది. ఓకే. ఒక కుండలిని యోగ విద్య అంటారు కదా, ఆ స్టైల్లో చెప్పాలంటే ఒక లేటెస్ట్ విధానం ప్రకారంగా చెప్తాను. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు మూలాధారం నుంచి సహస్రారము అనేది ఉంది జర్నీ. మూలాధారము అంటే ఇట్ ఈస్ ది బాటమ్ ఆఫ్ ది బ్యాక్. అక్కడ మనము కూర్చున్నాము, ఆసనం వేసుకుని కూర్చున్నాము. కొద్దిగా జపం చేస్తూ ధ్యానం చేస్తూ ఉండేదానివల్ల క్రమక్రమంగా మనలో ఉండేటువంటి షట్చక్రాలు అవి యాక్టివేట్ అవుతాయి. తద్వారా మనం సహస్రారాన్ని చేరుకోగలుగుతాం. ఈ సహస్రారాన్ని చేరుకోవడం అన్నదే సాధకుడి తాలూకు లక్ష్యం. ఓకే. ఇది ఒక ఫేస్. సహస్రారం అంటే చెప్తాను. ఇది ఒక ఫేస్. దీన్ని ఇంకొక ఫేస్లో చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి కోటీశ్వరుడు కావాలన్నదే కోరిక. అంటే ఏంటి, నేను చెప్పానే మూలాధారం. ఆ మూలాధారం అనే పాయింట్ దగ్గరే ఆ కోటీశ్వరుడు కావాలనేటువంటి కోరిక పుట్టింది అనుకుందాం. సహస్రారం అంటే ఇట్ ఈస్ ది టాప్ ఆఫ్ ది హెడ్. ఓకే ఓకే అక్కడికి చేరుకోవాలి అంటే ఏంటి, కోటీశ్వరుడు కావాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా కోటీశ్వరుడు కావాలి కావాలి కావాలన్న కోరికే ఉంది, కానీ దీనికి ఉండాల్సినటువంటి మిగిలిన విషయాలు వీళ్ళ దగ్గర లేవు. దీన్ని కుండలిని యోగ విద్య ప్రకారంగా చూసుకుంటే మూలాధారం నుంచి సహస్రారం చేరుకోవాలంటే ఈడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉంటాయి. ఈ 3 నాడుల్ని ఒకదానికొకటి అల్లుకుంటూ 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 ఎగబాకడం ద్వారా ఈ యొక్క షట్చక్రాలని మనము యాక్టివేట్ చేయగలుగుతాం. ఓకే, దీన్ని సెకండ్ ఫేజ్ అంటే ఏంటి, డబ్బు అనేటువంటి సబ్జెక్ట్ గురించి వస్తే దాని ప్రకారంగా చెప్పాలంటే కోటీశ్వరుడు కావాలన్న కోరిక ఉంది, బట్ 1,00,000 సంపాదించాలంటే ఎలా అది తెలియదు. లేదు కనీసంగా ఉన్నటువంటి 10,000నైనా ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఎలా అవుతారండి కోటీశ్వరులు? మరి ఎలా చెప్తాను, ఆలోచన అనేది ఉండాలి. ఎలా మనము కోటీశ్వరుడు కావాలి, దానికి పట్టుదల అనేది ఉండాలి, పరిశ్రమ అనేది ఉండాలి. ఈ పట్టుదల, పరిశ్రమ, ఈ ఆలోచన, ఈ 3 ఎలాంటిదంటే ఇడ, పింగళ, సుషుమ్న. మన కోరిక బాటం నుంచి బయలుదేరితే సహస్రం ఎలా అయితే చేరిందో మనము ఆలోచనతోటి పట్టుదలని కలుపుకుంటూ పరిశ్రమించినట్లయితే ఒక మనిషి కోటీశ్వరుడు కావడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మేమందరం శివ భక్తులమే, మేము శివుని కీర్తిస్తాం. మీరు శివుడు, మీరే శివునిగా భావిస్తారు. మరి మేమందరం ఏదో సామాన్యంగా శివుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ దండం పెట్టుకుంటాం. మరి అఘోరీలోని విశృంఖలత్వం ఏంటి? విశృంఖలత్వం అని మీరు అనుకుంటున్నారా, అది కాదని మేము అంటున్నాం. ఓకే, ఉన్నటువంటిదంతా ఏంటి, అవాకులు చవాకులు. ఈ అవాకులు చవాకులు నిజమనేటువంటి భావనతో జీవిస్తున్నారు. మాకు పంచమకారాలు అనేవి ఉన్నాయి. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మైథునము, మంత్రము, ముద్ర. ఓకే, మద్యం తాగుతాం లేదని నేను అనలేదే, ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, చాలా పచ్చిగా చెప్పాను. అదేవిధంగా మాంసం తింటాము, అది కూడా నేను ఓపెన్గా చెప్పాను. మైథునం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ కోర్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్, అది కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఉంటాయండి అవన్నీ, ఏమంటే సాధన రహస్యాలు. ఆ సాధన రహస్యాలు చెప్పినంత మాత్రాన అది జనాలకు అర్థమయ్యేది కాదు. సరే, మీరు చెప్పారు సాధన రహస్యాలు అన్నారు, అంటే ఏదన్నా సాధించాలంటే ఇదే మార్గమా, ఇంకే మార్గం లేదా? ఎన్నో ఉంటాయి, అందులో ఇది ఒకటి. ఇది అఘోరా కల్ట్ వాడుతున్నటువంటి విధానం. ఓకే ఓకే సో అందరూ ఇది చేయాలని, ఇలా చేయాలని లేదు, అందరూ అలా చేస్తున్నారని నేను అన్నాను. అంతకుమించి నేను కూడా అలా చేస్తున్నాను కూడా అన్నాం. కానీ ఒక ఛానల్లో నాకు రాయల్ స్టాగ్ గ్రీన్ ఆ బాటిల్ గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, తాగుతూ ఇంటర్వ్యూ ఇవ్వమని. అంటే దాని అర్థం ఏంటి, తాగినోడు అనే ఒకటి నిజం తనుకొని వస్తాదన్న. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ జర్నలిజం అండి వీళ్ళు చేస్తుంది. ఓకే, అలాంటి జర్నలిజమే అనుకోండి, అలాంటి అఘోరాయిజమే అనుకోండి. మేము ఒక డిఫరెంట్ వేలో చేస్తున్నాం, వీళ్ళు డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు. దాని తర్వాత ఎన్నో ఇంటర్వ్యూల్లో నేను చూశాను, మందు ఇచ్చేవాళ్ళు మందు ఇస్తున్నారు, పచ్చిమాంసం తినేవాళ్ళు పచ్చిమాంసం తినమంటున్నారు ఒక చోట. అవును, ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ఇలాగ అంటారేమో అన్న ఆలోచన వచ్చి ఇంటర్వ్యూలు కూడా నేను స్టాప్ చేశాను. ఏంటది, శవాలనే తీసుకొచ్చి సంభోగం చేయమంటారేమో, లేదు ఆడదాన్నే తీసుకొచ్చి సంభోగం చేయమంటారేమో, వెరీ సాడ్ పార్ట్ అనేటువంటి ఆలోచనతో అసలు ఇంటర్వ్యూలు ఇవ్వడమే స్టాప్ చేశాను. కానీ మీకు నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే, యు ఆర్ మై ఓల్డెస్ట్ ఇంటర్వ్యూయర్. కానీ మీరు చేసిన ఇంటర్వ్యూలో ఎక్కడ అశ్లీలం లేదు, అపరిశుభ్రత లేదు. అలాంటప్పుడు పైకి వచ్చే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఇది నా ఆలోచన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, నిజంగా ధన్యవాదాలు, అంటే మమ్మల్ని గుర్తించినందుకు. రైట్, ఇంకా ఇవన్నీ జనసామాన్యంలో ఉన్న సందేహాలని అడగడమే ఒక జర్నలిస్ట్గా, ఈ అంటే ఈ అపోహల్ని తొలగించడం కూడా నా ఉద్దేశం. ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్ని కలిసినప్పుడు నేను అడిగాను, అయ్యా జర్నలిజం అంటే ఏమిటి? జర్నలిజం అంటే అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాను చెప్పడమే జర్నలిజం. ఎంత గొప్పగా మారిందండి ఈ జర్నలిజం ఈరోజు. వెరీ సాడ్. అది కొంత భాగం తెలియని వాళ్ళ అజ్ఞానంలో మాట్లాడే మాటలు అవి. జర్నలిజం ఎప్పుడు అయ్యో అతను చాలా సీనియర్ అని అంటున్నాడండి, 20-25 years పనిచేసినాడంట. తప్పులే, వ్యంగ్యంగా అని ఉంటాడు బహుశా, అంతేగాని వ్యంగ్యం కాదండి. నేను అనేది ఒకటే, అవును దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అది ఒక క్వశ్చన్ అనుకోండి, దానికి నేను సమాధానం చెప్తాను. అసలు దేవుడిని ఆరాధించడం ఎలా అది కూడా నేను చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్, జస్ట్ యూ లవ్ విత్ యువర్ ప్రొఫెషన్ అండ్ గివ్ రెస్పెక్ట్ విత్ దాట్. ఇప్పుడు సార్ అన్ని అదే విధంగా భగవంతుడు అంటే ఎక్కడున్నాడండి? చాలా క్లియర్గా చెప్తాను, ఒక మనిషి హృదయంలో ఆ భగవంతుడు అనేవాడు లేకపోతే వాడి ఇంటి గడపలో కూడా శివుడు లేడు. ఆ ఇంటి గడపలో శివుడు లేకపోతే కాశీకి పోతే వస్తాడా? అంతా కూడా భ్రమ అండి, భ్రమ. నేను అనేది ఏమంటాను, ప్రతి ఒక్క మనిషిలో ఒక జీవ చైతన్యం అనేది ఉంది, ప్రతి ఒక్క జీవరాశిలో కూడా ఒక జీవ చైతన్యం అనేది ఉంది. ఆ జీవ చైతన్యం అన్నదే భగవత్ స్వరూపం. ఓకే, మన శరీరమే ఉందండి. ఈ శరీరం ఏంటి? పంచతత్వాలతో నిర్మించబడినటువంటి గొప్ప ప్రకృతి విశేషం ఇది. ఈ ప్రకృతి విశేషంలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే శివస్వరూపం. ప్రకృతి చైతన్యం ఈ రెండు కలిస్తేనే శివ పార్వతులు. ఓకే, ఇలాగ మేము చూస్తాం, ప్రతి ఒక్క మనిషిలో చూస్తాం, ప్రతి ఒక్క జీవరాశిలో చూస్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బీయింగ్స్. ఇది మాకు చేతనైంది, సత్యాన్ని మేము అర్థం చేసుకున్నాం, అదేవిధంగా చూస్తున్నాం. కాబట్టి ఒక మనిషిలో మేము చూసేది ఆత్మస్వరూపం అయితే ఆ ఆత్మే పరమాత్మకు ప్రతిస్వరూపం. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరున్నారు, ఒక ఫోటో దిగుతారనుకోండి, ఆ ఫోటోలో మీరుంటారా లేకపోతే నేనుంటానా? నేనే ఉంటాను. సో దాట్ అసలు మీరైతే మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో అదే కదా మీ ప్రతిస్వరూపం. అలాగే పరమాత్మ అంటే పరమునకు ఆత్మ, మన శరీరాన్ని నియంత్రించేటువంటి ఆత్మ ఎలాగైతే ఉందో అదేవిధంగా పరము అంటే ఈ సమస్త సృష్టికి కూడా ఒక నియంత్రించేటువంటి ఆత్మ ఉంది, అదే చైతన్యం అనుకుందాం. ఆ చైతన్యానికి ప్రతిస్వరూపమే కదా ఆత్మ, ఆత్మకు ప్రతిస్వరూపమే జీవుడు, జీవుడికి ప్రతిస్వరూపమే ప్రాణం, ప్రాణానికి ప్రతిస్వరూపమే మనస్సు, మనస్సుకు ప్రతిస్వరూపమే బుద్ధి, బుద్ధికి ప్రతిస్వరూపమే క్రియ, క్రియకు ప్రతిస్వరూపమే ఫలితం. దిస్ ఈజ్ ది స్టాటిస్టిక్స్ ఆఫ్ గాడ్. ఇది మనం అర్థం చేసుకోకుండా నాకంతా మంచి కావాలి, నాకంతా మంచి కావాలి, నాకంతా మంచి కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది మంచి? మంచి పనులు చేస్తే మంచి అనేది వస్తుంది. మంచి పనులు చేయాలంటే మంచి బుద్ధిని కలిగి ఉండాలి కదా, మంచి బుద్ధిని కలిగి ఉన్నామంటే మంచి మనస్సుని కలిగి ఉంటాం కదా, మంచి మనస్సుని కలిగి ఉంటే సత్ప్రాణాన్ని కలిగి ఉంటాం కదా. సత్ప్రాణము అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణం బాగాలేదురా నాయన అంటాడు. ప్రాణం బాగాలేదురా నాయన అంటే ఆరోగ్యం బాగాలేదు. సత్ప్రాణం, సత్ప్రాణమే సజ్జీవుడు, సజ్జీవుడే సదాత్మ, సదాత్మే పరమాత్మ, అహం బ్రహ్మాస్మి. ఇదే మేమంటాం.